వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతని నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, బిషప్ శ్రీసభ పండితుడు పితామహుడు కొవ్వొత్తులు తయారు చేసే వారికి తర్పితదారులకు పాలక పునీతుడు అయినటువంటి పునీత ఆంబ్రోస్ గారి యొక్క జీవిత చరిత్రను ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ రోజు మన కథోలిక శ్రీసభ పునీత ఆంబ్రోస్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నారు. కాబట్టి ముందుగా మీ అందరికీ కూడా పునీత ఆంబ్రోస్ గారి యొక్క పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. పునీత ఆంబ్రోస్ గారు ఇటలీలోనే త్రేయర్ పట్టణంలో గొప్ప ధనిక కుటుంబంలో క్రీస్తు శకం 340లో జన్మించారు. వారి యొక్క తండ్రి ప్రభుత్వ ఉన్నతాధికారి, ఉత్తమ క్రైస్తవుడు. వీరికి ముగ్గురు సంతానం. వారిలో చిన్నవాడే ఆంబ్రోస్ గారు. ఆంబ్రోస్ గారు బాల్యంలో ఒకరోజు ఉయ్యాలలో పడుకొని నిద్రపోతూ ఉండగా అకస్మాత్తుగా ఒక తేనెటీగల గుంపు వచ్చి పసిబాలుడైనటువంటి ఆంబ్రోస్ పెదాలపైన కళ్లపైన వాలాయి. అది చూసినటువంటి ఆంబ్రోస్ గారి యొక్క ఆయమ్మ భయంతో అరవడం మొదలుపెట్టారు. ఆయమ్మ అరుపులు విని ఆ భవనంలో పనిచేసే పని మనుషులందరూ కూడా ఆంబ్రోస్ గారి దగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చారు. వారితో పాటు ఆంబ్రోస్ గారి తల్లి తండ్రులు ఇరుగు పొరుగు వారందరూ కూడా ఆంబ్రోస్ గారి దగ్గరికి పరుగు పరుగున వచ్చారు. ఆంబ్రోస్ గారి దగ్గరికి రాగానే తేనెటీగలు గుంపులు గుంపులుగా ఆంబ్రోస్ గారి పైన వాలి ఉన్నాయి. అది చూసి అందరిలో కాస్త భయం మొదలైంది. ఆ తేనెటీగలు ఆంబ్రోస్ గారిని ఎక్కడ కుడతాయో అని అందరూ టెన్షన్ పడడం మొదలుపెట్టారు. కానీ ఆ తేనెటీగలు ఆంబ్రోస్ గారికి ఎలాంటి హాని చేయకుండా కొద్దిసేపటి తర్వాత వాటంతటా అవే ఎగిరి వెళ్లిపోయాయి. ఆంబ్రోస్ గారు మాత్రం చక్కగా అలాగే నిద్రపోతూ ఉన్నారు. ఈ వింత దృశ్యాన్ని చూసి ఏదో గొప్ప కార్యం కోసమే ఈ పిల్లవాడు ఎంచుకోబడ్డాడు అని ఆ రోజే వారి తండ్రి అన్నారు. ఆంబ్రోస్ గారికి 1 సంవత్సరం వయసు వచ్చిన తర్వాత వారి యొక్క తండ్రి మరణించారు. చేసేదేమీ లేక ముగ్గురు పిల్లల్ని తీసుకొని వారి పూర్వీకుల ఊరైనటువంటి రోమ్ నగరానికి వారి తల్లి వెళ్ళిపోయారు. ఆంబ్రోస్ గారు రోమ్లోనే పెరిగి పెద్దవారయ్యారు. 25 సంవత్సరాల వయసు వచ్చేలోపే ఆంబ్రోస్ గారు అన్ని విద్యల్లో ఆరితేరిపోయారు. లాటెను, గ్రీకు, సాహిత్యం, న్యాయశాస్త్రం, సంగీతాల్లో చక్కగా ఆయన ఆరితేరారు. అయితే 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి అక్క గాని అన్న గాని జ్ఞానస్థానం తీసుకోలేదు. కానీ మంచి క్రైస్తవ కుటుంబంగానే వారు పెరిగారు. ఏదో ఒక బిషప్ గారు వారి ఇంటికి వస్తూ వెళుతూ ఉండేవారు. బిషప్ గారు చేతుకున్నటువంటి ఆ పరిశుద్ధ ఉంగరాన్ని కూడా ఆంబ్రోస్ గారు ముద్దు పెట్టుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో ఆంబ్రోస్ గారు బిషప్ గారులతో ఇలా అంటూ ఉండేవారు, నేను కూడా పెద్ద అయ్యాక గొప్ప బిషప్ అవుతాను, నా చేతుకున్న ఉంగరాన్ని కూడా ప్రజలందరూ ఇలాగే ముద్దు పెట్టుకుంటారు అని బిషప్ గారి దగ్గర తమాషాగా ఆడుకుంటూ ఉండేవారు ఆంబ్రోస్ గారు. అయితే క్రీస్తు శకం 353లో ఆంబ్రోస్ గారి జీవితంలో మర్చిపోలేని రోజులవి. ఆ రోజు వారి యొక్క అక్క వారి జీవితాన్ని క్రీస్తు ప్రభుకు అంకితం చేస్తూ కన్యగా మాటపట్టు తీసుకున్న రోజది. వాటికన్ బెసిలిక పెద్ద దేవాలయంలో లిబేరియన్ జగద్గురువులు గారు హృదయానికి హత్తుకొని కన్యాశ్రీల జీవితాల గురించి గొప్ప ప్రసంగాన్ని చెప్పారు. ఆ ప్రసంగాన్ని విన్నటువంటి ఆంబ్రోస్ గారు ఆయన భవిష్యత్తులో కూడా దాని గురించి చాలా సార్లు చెప్పారు. అయితే ఆ ప్రసంగం వారి అక్కకి ఎంతగానో నచ్చడంతో వారి యొక్క అక్క కోరిక మేరకు ఆ ప్రసంగాన్ని ఆయన 3 విభాగాలుగా విభజించి కన్యాశ్రీలకు సంబంధించిన అనే ఒక పుస్తకాన్ని రాశారు. క్రీస్తు శకం 364లో ఇటలీ పశ్చిమ ప్రాంతానికి వాలెంటేనియన్ అనే చక్రవర్తి మరియు ఇటలీ తూర్పు ప్రాంతానికి వాలెన్స్ అనే వారి యొక్క తమ్ముడు ఇద్దరు కూడా చక్రవర్తులుగా వచ్చారు. వారు వచ్చిన 1 సంవత్సరం తర్వాత క్రీస్తు శకం 365లో ఆంబ్రోస్ గారిని, ఆంబ్రోస్ గారి యొక్క అన్నని ఇద్దరిని కూడా ఈ ఇద్దరు చక్రవర్తులు ఆస్థాన న్యాయాధిపతులుగా నియమించుకున్నారు. వీరు కాలంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రుగ్మతాలను తొలగించి ప్రజలను నీతి మార్గంలో నడిపించి ప్రజల యొక్క మన్ననలను పొందేలాగా వారి యొక్క పరిపాలనను సాగించారు ఆంబ్రోస్ గారు. క్రీస్తు శకం 370లో ఆంబ్రోస్ గారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఇమీలియా లిగూరియా ప్రదేశానికి గవర్నర్గా ఎంపికయ్యారు. అలాగే మరో పక్క ప్రాంతానికి వారి యొక్క అన్న అయినటువంటి సటీరాయస్ గారు కూడా గవర్నర్గా వెళ్లారు. ఆంబ్రోస్ గారు వారి యొక్క పదవి బాధ్యతలు స్వీకరించడానికి మిలాను ప్రధాన నగరానికి ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఆంబ్రోస్ గారి కంటే పై అధికారి ఒకరు ఆంబ్రోస్ గారికి ఇలా చెప్పారు, నీవు న్యాయాధిపతిగా కంటే ఒక బిషప్ గా వెళ్లి అక్కడ పరిపాలన సాగిస్తే బాగుంటుంది అని చెప్పి పంపించారు. క్రీస్తు శకం 323లో ఆర్యస్ అనే గురువు దేవుని యొక్క దైవత్వాన్ని అంగీకరించడం లేదు. క్రీస్తు ప్రభు దేవుడు కాదంటే దేవుడు కాదు అంటూ వాదిస్తున్నాడు. యేసు తగిన సమయంలో మనుషులను ఉద్ధరించడానికి దేవుని చేత తయారు చేయబడినటువంటి మానవుడు. యేసు మానవుల కంటే ఎక్కువ, దేవుని కంటే తక్కువ. యేసు నిత్య జీవం ఇచ్చేవాడు కాదు. దేవుని రాజ్యం చేరుకోవడానికి
వారికి మార్గం చూపించేవాడు మాత్రమే అంటూ వితండవాదముగా కొత్త క్రైస్తవ సిద్ధాంతాలను కొత్త క్రైస్తవ మతాన్ని బోధిస్తూ ఉండేవాడు. కొందరు గురువులు డీకర్లు కూడా ఆయన్నే వెంబడిస్తూ ఉండేవారు. ఇటువంటి గందరగోళ పరిస్థితిలో కొందరు రాజులు కూడా ఆర్యస్ క్రైస్తవ సిద్ధాంతానికి ఒత్తాసి పలుకుతూ ఉండేవారు. అయితే కథోలిక బిషప్ గారులను తొలగించి వారికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ ఆర్యస్ సిద్ధాంత బిషప్ గారులను వారు నియమించుకోవాలి అని చూశారు. వారు అనుకున్నట్లుగానే కథోలిక బిషప్లను తొలగించారు. ఈ ఆర్యస్ బిషప్ ను వారు నియమించుకున్నారు. దానికి రోమ్ నగరంలో ఉన్నటువంటి జగద్గురువులు గారు ఒప్పుకోలేదు. అయినా కూడా మిలానో నగర ప్రజలు, మిలానో నగర రాజులందరూ కూడా ఈ ఆర్యస్ బిషప్ ని నియమించుకొని 20 సంవత్సరాల పాటు పరిపాలన సాగించారు. క్రీస్తుశకం 374లో ఆర్యస్ బిషప్ మరణించారు. మిలానో పట్టణానికి బిషప్ స్థానానికి ఖాళీ ఏర్పడింది. అయితే తర్వాత బిషప్ ఎవరు అనే ఆలోచన ప్రజల్లో మొదలైంది. ఆర్యస్ క్రైస్తవులకి కథోలిక క్రైస్తవులకి మధ్య పోటీ పెరిగింది. కొత్త బిషప్ను ఎన్నుకోవడానికి ఒక రోజును వారు నియమించుకున్నారు. కొత్త బిషప్ ఎన్నిక రోజున ఆర్యస్ క్రైస్తవులకి కథోలిక క్రైస్తవులకి మధ్య అలజడి రేగింది. అయితే ఆ ప్రాంతానికి గవర్నర్ అయినటువంటి ఆంబ్రోస్ గారు ఒక అధికారిగా దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాంతి సమాధానాలతో ఉండాలి అని చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఆంబ్రోస్ గారు మాట్లాడుతూ ఉండగా ఆ గుంపులో నుండి ఒక పాప ఆంబ్రోసే మా పీఠాధిపతి, ఆంబ్రోసే మా పీఠాధిపతి అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ పాప మాటలు విన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పాప మాటలకు శృతి కలిపి అందరూ కూడా ఆంబ్రోస్ గారిని పీఠాధిపతులుగా ఎన్నుకోవడానికి ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. ఆంబ్రోస్ గారే మా పీఠాధిపతి అని అందరూ అరవడం మొదలుపెట్టారు. క్రీస్తుశకం 374 నవంబర్ 30 ఆదివారంన ఒక కథోలిక బిషప్ గారి దగ్గరికి వెళ్ళి ఆంబ్రోస్ గారు జ్ఞానస్థానం తీసుకున్నారు. అక్కడ పవిత్ర సాంగ్యాలన్నీ ఆయన నేర్చుకుని మరుసటి ఆదివారం డిసెంబర్ 7 మిలానో నగర పీఠాధిపతిగా ఆయన బాధ్యతలను చేపట్టారు. వారికి సహాయకుడుగా ఉండడానికి సిప్లీషియస్ అనే ఒక గురువు గారిని నియమించుకున్నారు. వారి యొక్క ఆస్తి పాస్తులన్నిటినీ కూడా శ్రీ సభకు అంకితం చేసి పేదలకు దాన ధర్మాలు చేశారు. సాదాసీదా జీవితం జీవిస్తూ ప్రార్థనలో గడపడం మొదలుపెట్టారు. ప్రతిరోజు ప్రజలకే పూజలు అర్పిస్తూ అనుదినము విశ్వాసులు ప్రార్థన దివ్య సప్రసాద ఆరాధనలో బలము ధైర్యము పొందుకోవాలి అని ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఆంబ్రోస్ గారు పీఠాధిపతిగా అభిషేకించబడిన సందర్భంగా కైసేరియా పీఠాధిపతి అయినటువంటి పునీత బాసిల్ గారు వారికి కీర్తిస్తూ అభినందనలు తెలియజేస్తూ ఒక ఉత్తరాన్ని పంపించారు. ఆంబ్రోస్ గారు ఆర్యస్ సిద్ధాంతాలను తీవ్రంగా ఖండిస్తూ వాటి గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. యేసు క్రీస్తే దైవ కుమారుడని, మెస్సయ్యని, క్రీస్తని, రక్షకుడని, నిత్య జీవ రాజ్య ప్రదాత అని ప్రజలకు వివరించారు. శ్రీ సభ విశ్వాస సత్యాలను ప్రజలకు బోధించారు. దబ్బర దేవుళ్ల గురించి, దబ్బర సిద్ధాంతాలు గురించి ఆయన ఎండగట్టి వాటిని దాదాపుగా రూపుమాపారు. చక్రవర్తులైన రాజులైన శ్రీ సభలో సభ్యులే గాని శ్రీ సభ కంటే ఎవరు కూడా పెద్దవారు కాదు అని రాజులను చక్రవర్తులను హెచ్చరించారు. శ్రీ సభను బలపరిచారు. ఆధ్యాత్మిక పాలనలో బిషప్ గారిదే పై చేయి ఉండాలి అని నొక్కి చెప్పారు ఆంబ్రోస్ గారు. క్రీస్తుశకం 384-387 ఆంబ్రోస్ గారిది గొప్ప విజయవంతమైనటువంటి కాలం అది. పునీత అగస్టిన్ గారు మిలానో నగరానికి ఒక సాహిత్య శాస్త్ర బోధకుడుగా వచ్చారు. ఆయన మిలానో నగరానికి రాగానే పునీత ఆంబ్రోస్ గారిని కలిశారు. ఆంబ్రోస్ గారు అక్కడ పీఠాధిపతిగా ఉన్నారు. ఆంబ్రోస్ గారు వారి యొక్క విశ్వాస పట్టికలోకి అగస్టిన్ గారిని తీసుకుని వచ్చారు. అగస్టిన్ గారు ఎతుకుతున్నటువంటి ప్రేమను, సత్యాన్ని ఆంబ్రోస్ గారు తెలియచేయడంతో అగస్టిన్ గారిలో మారు మనసు వచ్చింది. ఆయన చెడు ప్రవక్తల నుండి మంచి వ్యక్తిగా మారి గొప్ప వ్యక్తిగా మారు మనసు పొంది దేవునికి అంకితమయ్యి గొప్ప పునీతుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అగస్టిన్ గారు రాసిన పుస్తకంలో ఆంబ్రోస్ గారి గురించి ఆయన చాలా గొప్పగా రాశారు. నిద్రమత్తులై ఉన్న వారికి కాదు, అప్రమత్తులై పరీక్షించే వారికే దైవ వరాలు అనుగ్రహించబడతాయి అని ఆంబ్రోస్ గారిని మెచ్చుకుంటూ అగస్టిన్ గారు పుస్తకంలో రాసుకున్నారు. బిషప్ ఆంబ్రోస్ గారు తన సహాయక గురువైనటువంటి సెప్లీషియస్ గురువు గారికి అగస్టిన్ గారిని అప్పగించారు. వారు అగస్టిన్ గారి సందేహాలను తీర్చారు. క్రీస్తు ప్రభు పునరుత్థాన పండుగ ప్రవేశిస్తున్న రాత్రి ఏప్రిల్ 24-25 ఆంబ్రోస్ గారు అగస్టిన్ గారికి జ్ఞానస్థానము భద్రమైన అభ్యంగం ఇచ్చారు. అప్పటికి అగస్టిన్ గారి వయసు 33 సంవత్సరాలు. అగస్టిన్ గారు ఆఫ్రికా యువకుడు. వారు బిషప్గా, గ్రంథకర్తగా శ్రీ సభకు ఎనలేని సేవలు చేసి గొప్ప పునీతుడుగా ఘనతకెక్కారు అగస్టిన్ గారు. పునీత ఆంబ్రోస్ గారు వేద గ్రంథాలు ఎక్కువగా చదవడం వల్ల అపార జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. మంచి వక్తగా, పవిత్ర వ్యక్తిగా పేరు తెచ్చుకొని క్రీస్తుశకం 397 ఏప్రిల్ 4 పవిత్ర శనివారం రోజున వారి 57వ సంవత్సరంలో
అంతిమ శ్వాసను విడిచి పరలోక భాగ్యాన్ని పొందుకున్నారు. సృష్టికర్త తండ్రిని కీర్తిస్తూ యేసుక్రీస్తుని ఆరాధిస్తూ దివ్య సప్రసాదాన్ని గౌరవిస్తూ వారు రాసిన పాడిన ప్రేరణ గీతాలు శ్రీసభ సాహిత్యానికి వన్నీ తెచ్చిపెట్టాయి. ఆంబ్రోస్ అనగా అమరత్వము, అమృతత్వము, నిత్య జీవము అని అర్థము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నిద్రిస్తున్న వారికి పరలోక ఆశీస్సులు అనుగ్రహించబడవు, కానీ జాగరుకులై మేల్కూత ఉన్న వారికి అవి లభిస్తాయి అని పునీత ఆంబ్రోస్ గారు తెలియజేస్తూ ఉన్నారు. సలోనిక గుర్రపు పందాల్లో అమాయకులైనటువంటి 7,000 మంది ప్రజలను నిర్దాక్షిణ్యంగా చంపించినటువంటి డియోక్లెసియస్ చక్రవర్తిని బహిరంగంగా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి అని ఆంబ్రోస్ గారు డిమాండ్ చేశారు. అందుకు డియోక్లెసియస్ చక్రవర్తి ఒప్పుకోలేదు. చక్రవర్తి దిగొచ్చే వరకు ఆంబ్రోస్ గారు డిమాండ్ను విడిచిపెట్టలేదు. దానితో దిగొచ్చినటువంటి చక్రవర్తి ప్రజలందరి ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రాజులైన చక్రవర్తులైన శ్రీసభలో సభ్యులే గాని శ్రీసభ కంటే ఎవరు కూడా ఎక్కువ కాదు అని రాజులను చక్రవర్తులను హెచ్చరించినటువంటి గొప్ప గణుడు పునీత ఆంబ్రోస్ గారు. ఆంబ్రోస్ గారి యొక్క చిత్రపటాన్ని గాని మనం చూస్తే ఆయన చిత్రపటంలో తేనె టీగల తొట్టే మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని అర్థం ఏమిటి అంటే ఆ తేనె టీగ వలే చురుకుగాను వారి యొక్క జ్ఞానాన్ని వారి నోటి ద్వారాను కలము ద్వారా అందిస్తారని, ఆ జ్ఞానం ఎంతో మధురంగాను ఆధ్యాత్మికంగాను తేనె పొట్టు వలె తీయగా ఉంటుంది అని ఆంబ్రోస్ గారి యొక్క చరిత్రను రాసినటువంటి కార్యదర్శి పాలినియస్ గారు చక్కగా అద్భుతంగా వర్ణించారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, విచారణ గురువులకు సహాయం చేయుదుగాక అనే శ్రీసభ కట్టడను మన వాళ్ళు విచారణ గురువు నుండి సహాయం పొందుదుముగాక అని మార్చేశారు. మంచిదే, ఆ సహాయం ఎలా ఉండాలి అని అంటే ఆధ్యాత్మికమైన సహాయంగా మాత్రమే ఉండాలి. మన గురువుల దగ్గర నుండి పొందే సహాయం ఆధ్యాత్మికంగా ఉండేలా మనం చూసుకోవాలి. ప్రతిరోజు దేవాలయ పనుల్లో సహాయం చేస్తూ మన విచారణ గురువులకు సహాయం చేస్తూ మెలకువతో జాగరూకులై ఉంటూ పునీత ఆంబ్రోస్ గారి వలె చురుకుగా ఉంటూ దేవుని యొక్క వాక్యములో జ్ఞానము కలిగి ఐశ్వర్యవంతులై జీవిస్తూ పరలోక ఆశీస్సులు పొందుకునేలా ఉండాలి అని కోరుకుంటూ ఈ యొక్క వీడియోను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడైండి. దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.